ఈరోజు నిన్న గాంధీ భవన్లో జరిగినటువంటి సమావేశంలో తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఒక ప్రకటన ఒక విడుదల చేయడం జరిగింది. రాహుల్ గాంధీకి ఈ ఏదైతే ఈడీ ఉందో ఈడీ గారు నోటీసులు జారడాన్ని నిరసిస్తూ 13 సోమవారం ఉదయం బషీర్బాగ్లో దీనికి సంబంధించినటువంటి ఈడీ కార్యాలయం ఉంటుంది. అక్కడి వరకు పాదయాత్ర అదేవిధంగా మౌనయాత్ర చేయాలని, నెక్లెస్ రోడ్ నుంచి నెక్లెస్ రోడ్డు ఇందిరాగాంధీ విగ్రహం నుంచి చేయాలని చెప్పి వాళ్ళు శాంతియుత ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు, శాంతియుతంగా పాదయాత్ర చేసేటట్లు చెప్తున్నారు. ఇది శనివారం జరిగింది. నిన్న అందరు కూడా సమావేశంలో పాల్గొన్నారు. అందులో నాయకులు అంజన్ కుమార్ యాదవ్, మహేష్ కుమార్ గౌడ్, షబ్బీర్ అల్లీ వీళ్ళందరూ కూడా అక్కడ అటెండ్ కావడం జరిగింది. ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇంకొకటి కూడా ప్రకటించారు. 15వ తేదీ హైదరాబాద్లో శాంతి భద్రతలపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని అదేవిధంగా తీర్మానం చేశారు. జూబ్లీహిల్స్ ఘటనలు వంటి ఈ జరుగుతున్న ఆడపిల్లలకు రక్షణ లేదు అనేటువంటి అంశాన్ని కూడా చెప్పడం, దాని మీద రచ్చబడ్డ కార్యక్రమం జూలై 7 వరకు పొడిగించడం తీర్మానించినట్లు ఆయన తెలిపారు. కేసీఆర్ కాలం చెల్లిన మెడిసిన్ అంటూ చెప్తా ఉన్నారు. కేసీఆర్ జాతీయ పార్టీ ప్రతిపాదన రేవంత్ రెడ్డి దాన్ని విమర్శించడం జరిగింది. ఈ ఏదైతే తెలంగాణ సీఎం యొక్క మాటలు చిత్తు కాగితాలతో సమానంగా ఉన్నాయని, అదేవిధంగా కేసీఆర్ అనేటువంటి వ్యక్తి ఎక్స్పైర్డ్ మెడిసిన్తో సమానమని, ఈ రాష్ట్రంలో చెల్లని వేరే రాష్ట్రంలో కూడా మెడిసిన్ చెల్లవని ఆయన చెప్తా ఉన్నారు అని, తెరాసా పేరుతోనే ఇతర రాష్ట్రంలో పోటీ చేయవచ్చుగా అంటూ, ఇప్పుడు ఇటీవలనే ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లా ఆత్మకూరులో బై ఎలక్షన్ వచ్చింది, అక్కడ పోటీ చేయమని చెప్పి ఆయన అడుగుతూ ఉన్నారు. ఆయన జాతీయ పార్టీ పెట్టుకునేటువంటి వాళ్లకు ఎటువంటి అభ్యంతరం లేనప్పటికీ ఈ అభ్యంతరం లేదు, కానీ ఫామ్ హౌస్లో తెలంగాణలో ఫామ్ హౌస్లో ఉంటూ జాతీయ పార్టీ అంటూ విఆర్ఎస్ అనేటువంటి అంశం కూడా రేవంత్ రెడ్డి గారికి ఈ యొక్క జాతీయ పార్టీ విఆర్ఎస్ అనేది వస్తుందని చెప్పి చెప్తా ఉన్నారు. ఇంకొకటి అత్తారింటికి దారేదనే సినిమాలో బ్రహ్మానందం పాత్రలాగా ఉందని చెప్పి ఎద్దేవా చేశారు. ఇక ఆర్టీసీ బస్ పాస్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు శనివారం ట్విట్టర్ ద్వారా తెలపడం జరిగింది. ఇది తెలంగాణలో జరిగినటువంటి సామాన్యునిపై. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వము ఏదైతే కేంద్ర ప్రభుత్వము కాంగ్రెస్ మీద కక్ష సాధిస్తూ ఈజీ నోటీసులు ఇచ్చిందే, ఇదంతా కూడా ఒక రాజకీయ కక్షలో ఒక భాగంగానే జరుగుతూ ఉంది. దీన్ని గమనించుకోవాలని కోరుకుంటూ ఈ చిన్ని వీడియో చేస్తూ దీన్ని ప్రజలే గమనించాలని, ప్రజలే న్యాయ నిర్ణేతలని, ఓటర్ మహాశయులకు ఇవన్నీ కూడా ఓటేసేటప్పుడు దృష్టిలో పెట్టుకొని ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు ఎవరు పరిపాలన సరిగా చేస్తారనే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఓటేయాలని, అదేవిధంగా తాయిలాలకు లొంగవద్దని, అదేవిధంగా ఏదైతే దేశం కోసం రాష్ట్రం కోసం ప్రజల కోసం పనిచేసేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళను గుర్తించి వారికి ఓటేయాలని కోరుకుంటూ, అదేవిధంగా రాబోయే కాలంలో చాలా తక్కువ టైంలో ఎలక్షన్స్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి సరైన నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుంటూ ఇంతటితో విరమిస్తున్నాను. నమస్తే, ధన్యవాదాలు.